ఎంత దిక్కుమాలో చూడు, ఆడపిల్ల పిల్ల చిన్నపిల్ల చిరుదలను పాడు చేసావు నువ్వు. నీ కోట్లో బయటపడి గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్, అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్, పెళ్లి అయింది దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారు. చాలా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు మేడం. ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోపోతే కోర్టులో ఇచ్చి సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నేను నా నోటు మాటతో చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పేరెంట్స్ కి కూడా ఏమీ తెలీదు. నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో మేడం, అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం? ఇంకెవరితో చెప్తాను మేడం? లేదు మేడం, వాళ్ళు వచ్చేందాక నేను బయటకు కదలను మేడం. నేను కదలను, నేను చావనేం చేస్తాను ఇక్కడ. నేను పెట్రోల్ తీసుకుని తగలేడతాను, కానీ వాళ్ళు రాకుండా బయటకే తెలియరాను మేడం. 4 సంవత్సరాలుగా నేను లేనండి సార్, అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం సార్ చెప్పండి సార్, ఏం సార్? సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది, వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్. నేను నా తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి, ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్లో టెస్ట్ చేయించండి సార్. అది కూడా ఉంది వాయిస్ రికార్డ్లో కూడా, అది ఫారెన్సిక్ ఉంటుంది సార్, ఉంటుంది సార్. అది సార్ ఆడొక పెద్ద కామందుడు సార్, ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లను వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లు ఐసీయూలో పెట్టాం సార్, సీరియస్ అయ్యిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్. మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్, దీన్ని ఎక్కడ దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్, నేను చెప్తున్నాడు అదే కదా. అడల్టరీ లీగల్ అంటే ఇలా పెళ్ళం పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకుని నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? నన్నతో నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. ఇంక
దిశలో వేసాను సార్, 2 ఇయర్స్ బ్యాక్ వేసాను. నాకు అమ్మాయి బయటికి రావాలి సార్. మేడం మీకు ఒక్క విషయం చెప్తాను, ఇలాంటి ఎదవలను వదిలేస్తే రోజుకొక అమ్మాయిని పాడు చేస్తాడు మేడం వీడు. నాకు తెలియదు సార్, ఇవాళ అమ్మాయిని డైరెక్ట్గా చూడడం సార్. అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్.